సినిమా అంటే ఓ మాయా ప్రపంచం. ఆరడుగుల కథానాయకుడు, అందమైన కథానాయిక, అడ్డంకులు సృష్టించే ప్రతి నాయకుడు, అలరించే పాత్రలు, కథలు నడిపించేది వాళ్ళే. అందరికీ నచ్చేలా మెచ్చేలా తెరకెక్కించేది మాత్రం దర్శకులు. కానీ వారి జీవితాల్లో గెలుపుల కన్నా మలుపులే ఎక్కువ. బయటి ప్రపంచానికి కనిపించని ఆ ప్రయాణానికి అక్షర రూపమిచ్చాడు 18 ఏళ్ల కుర్రాడు. ది కమర్షియల్ సినిమా అనే పుస్తకం రాశాడు. ఓ దర్శకుడి జీవితం, అతడి ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను ఆవిష్కరించి సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు చరణ్ నౌపాడ. ద కమర్షియల్ సినిమా, ఇంగ్లీష్ నవల్ పట్టుకుని కమర్షియల్ సినిమా అని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. ఈ నవల్ని ఒక 17 ఇయర్స్ అబ్బాయి 80,000 వర్డ్స్ లో రాశాడు. ఈ ఇందులో ఒక డైరెక్టర్ బయోగ్రఫీ, ఒక డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేయడానికి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత తన స్ట్రగుల్ అయి ఎలా అచీవ్ చేశాడు అనే దాని మీద రాశాడు. ఇందులో నాకు అద్భుతంగా నచ్చింది ఏంటంటే, ఒక క్రియేటర్కి హిందూ ముస్లిం క్రిస్టియన్ లేక జాతులు మతాలు అనేది లేకుండా ఒక క్రియేటర్కి అందరూ సమానమని ఒక చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టాడు ఇందులో. నేను 40 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇందులో అతను పెట్టిన పాయింట్లు ఏవి నేను ఎప్పుడు ఆలోచించలా. అవును, చోటాకే నాయుడు చెప్పింది అక్షర సత్యం. సాధారణంగా తెరపై కనిపించే పాత్రలని గొప్పగా చూస్తుంటాం, కానీ ఆ తెర వెనుక ఉండే పాత్రల నిజ జీవితంలో అనుభవించే కష్టసుఖాలను పుస్తక రూపంలో సమాజానికి తెలియజేస్తున్నాడు హైదరాబాదీ కుర్రాడు చరణ్ నౌపాడ. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చరణ్ 270 పేజీలతో ది లవ్ హ్యాస్ బ్రేకప్స్ సినిమా డోంట్ కమర్షియల్ సినిమా పేరుతో పుస్తకం రాశాడు. ఓ యువకుడు దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలను సరికొత్తగా ఆవిష్కరించాడు చరణ్. అర్జున్ అనే క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుందండి బుక్ అనేది. ఆ బుక్ లో ప్లాట్ ఏంటంటే, అర్జున్ అన్న అతను తన స్టడీస్ అవన్నీ అయిపోయాక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ ఎలా అవుతాడు అన్నది తన స్ట్రగ్లింగ్ పీరియడ్ మీద బేస్ అయి ఉంటుంది బుక్ అయితే. ఒక నార్మల్ స్టోరీ అండి అది. తను సినిమాల్ని ఎలా ఇష్టపడతాడు, ఆ మ్యాడ్నెస్ని ఇండస్ట్రీలో ఎలా ఇంకా డబల్ చేసి తను డైరెక్టర్ అవుతాడు అన్నది ఫస్ట్ నేను అనుకున్న స్టోరీ. దీనికి యాడెడ్ ఏమో చిన్న లవ్ స్టోరీ ఒకటి అనుకున్నా అర్జున్కి వేరే ఒక క్యారెక్టర్ పెట్టి, అది మెల్లిగా ఇంకా సబ్ జాన్రస్ ఎక్కువ అయ్యేసరికి టెర్రరిజం ఉంది, పాలిటిక్స్ ఉంది, హిందూ ముస్లిం కమ్యూనల్ డిఫరెన్సెస్ మీద చిన్న పార్ట్ ఉంది, అండ్ ఇలా చూసుకుంటూ ఒక 7 to 8 సబ్ జాన్రస్ ఉంటాయి బుక్లో. చరణ్ ఈ పుస్తకం రాయడం వెనుక తెలియకుండానే అతడి తండ్రి ప్రభావం ఉంది. చరణ్ తండ్రి ఎవరూ కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న కళాదర్శకుడు చిన్న. ఇంట్లో సైతం చరణ్ సినిమా వాతావరణంలోనే పెరిగాడు. ఇంటాక్ అనే సంస్థ పురాతన కట్టడాలపై లఘు చిత్రాలు తీస్తుంటోంది. ఆ సంస్థ స్ఫూర్తితో 6 లఘు చిత్రాల్ని రూపొందించాడు చరణ్. ఇంటాక్ ఫిల్మిట్ అని వాళ్ళు ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, లైక్ వాటి ఇంపార్టెన్స్ తగ్గిపోతున్న, ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ. ఇప్పుడు జనరేషన్స్కి గోల్కొండ పెద్దగా తెలియకపోవచ్చు అండ్ అంత పాపులర్ కాకపోవచ్చు. సో ఇలా ఇంపార్టెన్స్ తగ్గుతున్న హెరిటేజ్ సైట్స్ అన్నిటినీ వాళ్ళు తీసుకుని దాని బేసిస్ మీద ఆర్టికల్స్ రాస్తారు అండ్ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మా స్కూల్తో అఫిలియేట్ అయినప్పుడు వాళ్ళు, నేను వాళ్ళతో అసోసియేట్ అయ్యా. సో 2015 or 2016లో ఫస్ట్ వాళ్ళకి నా నేమ్ సబ్మిట్ చేసి అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశా. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన చరణ్ కొత్త కథలను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఆ క్రమంలో చెన్నైలోని నోషన్ ప్రెస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నీ దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నామని. ఈ నేపథ్యంలో 42 రోజుల్లో కథ పూర్తి చేసి ప్రచురణకు పంపించాడు చరణ్. మార్చిలో అయితే షార్ట్ ఫిల్మ్స్ తీద్దామని ప్లాన్ చేసుకున్నా, బుక్ అయితే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు. దెన్ ఏప్రిల్లో నాకు ఏప్రిల్ 1న చెన్నై నుంచి కాల్ వచ్చింది, లైక్ అంటే నీ దగ్గర ఏమైనా స్టోరీ ఉంటే దాన్ని రాయి, మేము బుక్గా పబ్లిష్ చేస్తామని. జస్ట్ ఒక ప్రపోజల్ అంతే. నేనేమో ఇంకా సరే అని చెప్పి ఓ 2-3 డేస్ తర్వాత ఐ టుక్ ద కాల్ అనమాట. ఇంకా
సరే బుక్ అయితే రాద్దామని. అండ్ బుక్ అంటే ఇంకా మళ్ళీ ఫస్ట్ అయితే సినిమా మీదే రాద్దాం అని చెప్పి క్యారెక్టర్ బేసిస్ అంతా సినిమా దాని మీద రాసా, సినిమా ఇండస్ట్రీ మీద. చరణ్ కు రచయితగా ఎలాంటి అనుభవం లేకున్నా రాయాలనే తపన, చెప్పాలనుకునే విషయంపై స్పష్టత ఉండడంతో పని సులువైంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా అభివర్ణించే దర్శకుడిని కథానాయకుడిగా ఎంచుకుని ఇండస్ట్రీ ప్రముఖుల మన్ననలు అందుకుంటున్నాడు చరణ్. అంటే నేను ఎలా అంటే కమర్షియల్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక సింపుల్ లవ్ స్టోరీగా స్టార్ట్ చేశా. అది అలా ఉండుంటే మేబీ అందరికీ నచ్చపోయి ఉండొచ్చు. సో ఒక 7 to 8 సబ్ జానర్స్ తీసుకొని పాలిటిక్స్ అండ్ కమ్యూనల్ డిఫరెన్సెస్ అండ్ టెర్రరిజం అండ్ మ్యాడ్నెస్ టువర్డ్స్ సినిమా ఇవన్నీ పెట్టడంతో బేసిక్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి చదివారని నా ఫీలింగ్. ఎవ్రీ 30 to 40 పేజెస్కి మీకు కొత్త సబ్ జోనర్ ఉంటుంది బుక్లో. రచయితగా తొలి పుస్తకం ప్రచురణకు నోచుకోవడం పట్ల చరణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో స్నేహితులు మరీ ముఖ్యంగా తండ్రి ప్రోత్సాహం మరువలేనిదని అంటున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో యాంథాలజీ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వేదం మూవీ, అనుష్క అండ్ అల్లు అర్జున్ స్టారర్. అది డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. మీనింగ్ ఏంటంటే యాంథాలజీ అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ ఒకే దానికి లింక్ అవ్వడమే యాంథాలజీ అంటారు. క్లైమాక్స్లో మీకు ఆ ట్విస్ట్ ఎలా ఓపెన్ అయ్యింది అని తెలుస్తుంది. సో అలా ఒక యాంథాలజీ ఉంది అండ్ ఒక నార్మల్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బాంబేకి వెళ్ళి అక్కడ డాన్ అవ్వాలనుకుంటే అక్కడ మాఫియాని లీగల్ చేద్దాం అనుకున్నట్టు ఆ థాట్స్ మీద ఒక స్టోరీ ఉంది. డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. తండ్రి సహాయంతో పుస్తకానికి మంచి ప్రచారం కల్పించవచ్చు. తొలి పుస్తకానికి అనవసర ఆర్భాటాలు వద్దని చరణ్ భావించాడు. తెర వెనుక దర్శకుడు పడే తపనను చరణ్ ఆవిష్కరించిన తీరుపై సినీ పరిశ్రమ నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. జగపతి బాబు, చోటాకే నాయుడు, వివి వినాయక్, శేఖర్ మాస్టర్, సందీప్ కిషన్ సహా ఎంతో మంది చరణ్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. కమర్షియల్ సినిమా అని ఒక వండర్ఫుల్ స్టోరీతో బుక్ రాయడం జరిగింది. దీని పెద్ద క్యాప్షన్ అంటే నేను ఎక్కువ బుక్స్ చదవను కానీ ఈ ఏజ్ లో సినిమా మీద ఇంత మంచి క్యాప్షన్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరని అనిపించింది. అసలు ఒక సినిమా ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఒక డైరెక్టర్ ఆ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయితే తను పడే కష్టాలు ఎలా సాధించుకొచ్చాడు, దీని గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా తను ఆ బుక్లో రాశాడు. అది 80,000 వర్డ్స్తో చాలా అద్భుతమైన విషయం అండి. చాలా అంటే ఒక బోల్డ్నెస్ ఉంది, ఒక ష్యూరిటీ ఉంది వాట్ యూర్ సెయింగ్. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నదానికంటే ఎక్కువ చూపించావు. సో ఐ థింక్ యు హావ్ ఎ లవ్లీ వండర్ఫుల్ ఫ్యూచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాను చిన్నా గారు, మీ అబ్బాయికి చెప్పండి ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ హిమ్. ఐ రెడ్ ది బుక్, ఇట్స్ డామ్ గుడ్, ఇట్స్ వెరీ నైస్. సో మేక్స్ ఫర్ ఎ డామ్ ఫన్ రీడ్. సో గ్రాబ్ యువర్ కాపీస్ ఆన్ Amazon ఆన్లైన్. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే ఎంతో మంది జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలే జీవితంగా బతుకుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించే తన రచనకు చరణ్ కమర్షియల్ సినిమా అని పేరు పెట్టాడు. తొలి పుస్తకం ఇచ్చిన అనుభవంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు చరణ్ నౌపాడా.